ఈనాడు దిగజారిందో లేకపోతే ఈ నాయకుడు ఎదిగాడో తెలియదు వైఎస్ఆర్ జనరల్ పేజీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీనామా చేశాడంటే ఏ స్థాయి అని ఊహిస్తాం కనీసం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఉన్నోళ్ళో అనుకుంటాం మనం ఇక్కడ చూడండి వైకాపాకు అరకు నియోజకవర్గ పరిశీలకుడు విజయనగరం జిల్లా గంట్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు తన పదవికి పార్టీకి రాజీనామా చేశారు ఆయన గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు రాజీనామా లేఖ సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైకాపాలో చేరి ఎమ్మెల్యే బొత్స అప్పలనరస విజయానికి తన వంతు కృషి చేశారని వ్యక్తిగత కారణాలతో ఇప్పుడు రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు కొండరావు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ గజపతి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి తమ్ముడు కొండపల్లి అప్పలనాయుడుతో కలిసి రెండు కింద అమరావతిలో చంద్రబాబును కలిసి ఆయనతో పాటు కుమారు శ్రీనివాసరావు ఉన్నారు చూడండి అసలు ఒక ఎంపీపీ అట మాజీ ఎంపీపీ అట పోని ఇప్పుడు కూడా కాదు ఘంఛ్యాడ మాజీ ఎంపీపీ రాజీనామా చేస్తే దాన్ని కాస్త ఒక జాతీయ అంశం లెక్కన జనరల్ ఎడిషన్లో రాసుకొచ్చింది ఈనాడు ఏది అరక నియోజకవర్గ పరిశీలకుడు అన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేస్తే పోనీ ఆయన కూడా ఏమన్నా జగన్ని తిట్టాడో వైసీపీ వాళ్ళు అన్యాయం చేశారంటే పోని రాసిన ఒక అర్థం ఉంది వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తే రెండో పేజీ వార్త ఏంటంటే ఈనాడు దిగజారిందో ఆయన ఎదిగాడో అంటే ఆయన ఎదిగాడు ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి